విశాఖ నగరం ఓ అంతర్జాతీయ టెస్టు మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్తో ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ ఆడనుంది. రెండో టెస్టు మ్యాచ్ విశాఖ వేదికగా జరగనుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే మ్యాచ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో అధికారులు తెలిపారు. ప్రతిరోజు 2000 మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామన్నారు. ఏదైతే ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా జరగబోతుందో మన స్టేడియంలో ఇక్కడ వైజాగ్లో, ఫర్ దాట్ ఆల్ ద నెసెసరీ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఆర్ బీయింగ్ మేడ్, బీట్ ది పిచ్ సెక్యూరిటీ ఆర్ సెక్యూరిటీ ఆఫ్ ద స్టేడియం, ట్రాఫిక్ బందోబస్త్ అరేంజ్మెంట్స్, పార్కింగ్ అరేంజ్మెంట్స్, ఇవి అన్నీ కూడా జాగ్రత్తగా చేసుకుంటాము. మా ఎక్స్పీరియన్స్డ్ మెన్ అందరినీ కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సిటీలో కూడా, ఎందుకంటే ఫారినర్స్, బ్రిటిషర్స్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా విజిటర్స్ అంతా కూడా వస్తారు కాబట్టి వాళ్ళందరిది కూడా సెక్యూరిటీ విదిన్ ద సిటీ, ఇన్ ద హోటల్స్, ఆల్ దాట్ ఆల్సో వీ విల్ టేక్ కేర్, ఇంక్లూడింగ్ ఆల్ దేర్ పాస్పోర్ట్ క్లియరెన్స్, ఇమిగ్రేషన్ చెక్ చేయడం అలౌ చేయడంతో పాటు ఫుల్ మ్యాచ్ కాబట్టి మ్యాచ్ వస్తున్నప్పుడు వాళ్ళకి ఒక పాస్, ఎక్స్ట్రా పాస్ ఇవ్వడం జరుగుతుంది. కావాలంటే ఒకసారి వాళ్ళు బయటికి వెళ్ళి కూడా రావచ్చు. అంతేకాకుండా ఫస్ట్ టైం ఈసారి డిజిటల్ మోడ్లో తెస్తున్నాం. మళ్ళీ ఇంతకుముందు ఆఫ్లైన్ ఆన్లైన్లో ఇచ్చిన వాళ్ళు వచ్చి మళ్ళీ అకౌంట్ రిడీమ్ చేసుకోవాల్సి వచ్చేది. అలా లేకుండా నా డిజిటలైజ్డ్ అంటే వాళ్ళ సెల్ ఫోన్లో వచ్చిన దాన్ని బార్ కోడ్ స్కాన్ చేసుకుని తీసేసుకోవచ్చు ఇక్కడి నుంచి. దీనికి ఎందుకంటే ఈ మ్యాచ్కు అంతమైన స్క్రీన్స్ పెట్టేంత అవసరం ఉండదు అనేది ఏమైపోయింది. విశాఖ గ్రాండ్ స్వర్ణ భారతీ స్టేడియం వద్ద టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. జనవరి 15 నుంచి ఆన్లైన్ టికెట్లు పేటీఎంలో విక్రయిస్తారు. ఆఫ్లైన్లో జనవరి 26 నుండి టికెట్ విక్రయాలు జరగనున్నాయి. ప్రజల సౌకర్యార్థం స్టేడియంకు బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.